జ్యువెలరీ ఇప్పుడు నాగ్ జ్యువెలరీ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. న్యూ ట్రెండ్స్ లో భాగంగా ఈ రోజు మనం నాస్ జ్యువెలరీకి అయితే వచ్చేసాం. సో నాస్ జ్యువెలరీలో 62nd యానివర్సరీ సందర్భంగా, అలాగే అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ అండ్ డైమండ్ అండ్ సిల్వర్ మీద బ్యూటిఫుల్ ఆఫర్స్ అనేది పెట్టున్నారు. చెప్పాలి అంటే నాస్లో ఎప్పుడు మంచి కలెక్షన్స్ అనేది మనం చూడొచ్చు. సో అలాగే అక్షయ తృతీయ అంటే అసలు ముందుగా చెప్పుకోవాల్సింది మగువల గురించి. మగువలకి ఇష్టం ఏంటి? బ్యూటిఫుల్ కలెక్షన్స్లో గోల్డ్, డైమండ్, సిల్వర్ ఇవన్నీ కూడా మనం ఎంతో ఇష్టపడుతుంటాం. సో ఈ సందర్భంగా మనకి గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ మీద ప్రత్యేకమైన డిస్కౌంట్ అనేది అందిస్తుంది నాస్ జ్యువెలరీస్. మరి డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం రండి. మనం నాస్ జ్యువెలరీ లోపలికి ఎంటర్ అయిపోయాం. సో చూసారా, ఒక మంచి వైబ్ అనమాట. లోపలికి రాగానే ఒక ప్లెజెంట్ వైబ్తో, ఒక మంచి లుక్తో ఎంతో గ్రాండ్గా అనిపిస్తుంది ఇక్కడ. సో మనకి నాస్ జ్యువెలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆన్లైన్ సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రియాంక గారు. సో తనతో మాట్లాడి అసలు నాస్ అంటే ఏంటి, ఎందుకు ప్రజల్లో నాస్ మనసుని దోచుకునే విధంగా చేసింది అనేది తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రియాంక గారు. హాయ్ అర్చనా గారు, ఎలా ఉన్నారు? యా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ ఫైన్, థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ అయితే మనం ఇయర్ రింగ్స్ కలెక్షన్ దగ్గరకు వచ్చేసాం. మనకి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా సరిపోవనే చెప్పాలి, అంత పిచ్చి ఉంటుంది మనకి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లక్ష్మీ కలెక్షన్ ఉంది అండ్ అలాగే డైమండ్ కలెక్షన్ ఉంది, ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. సో నాకు నేను చెప్పేదానికంటే, నాకు తెలిసిన దానికంటే ప్రియాంక గారిని అడుగుతాం. సో తను ఏం చెప్తారు? సో ప్రియాంక గారు, కమ్మలంటే నాకు మాత్రం చాలా పిచ్చండి, మరి మీకు ఓకే? సో మరి ఇక్కడే ఉంటున్నారు, మీకు ఎప్పుడైనా కొత్త ఐటమ్ వచ్చిందని అంటే కొనేయాలని అనిపిదు? ఖచ్చితంగా అనిపిస్తుంది అండి. ఓకే, సో ఏ కలెక్షన్ ఉన్నాయనే చెప్తారా? డెఫినెట్లీ. సో ఫస్ట్లీ మనం నక్షీకి వెళ్ళిపోదాం. ఓకే, ఇవి వచ్చేసి నక్షీలో మనకి గుట్టపూసలతో పాటు వచ్చినాయి పర్ల్స్ అనమాట. ఇవి పర్ల్స్ అండ్ ఇది వచ్చేసి ఎమరాల్డ్ బీడ్ అనమాట. ఇందులో ఇది వచ్చేసి మనం నక్షీ ప్రీమియం అని చెప్పి పిలుస్తాం దాన్ని. అండ్ ఇందులో ఏంటి అంటే నక్షీ వర్క్లో మనకి ఎంబోజ్ అవుతుంది బాగా. అండ్ ఇందులో వచ్చేసి మనం కుందన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, కుందన్ కలెక్షన్ కూడా. ఓకే, సో ఈ పర్ల్స్ అంటే రైస్ పర్ల్స్ కదా ఇవన్నీ? యా, రైస్ ఒరిజినల్ పర్ల్స్. యా, ప్రీమియం పర్ల్స్. ఓకే, సూపర్, చాలా బాగున్నాయి. అసలు రైస్ పర్ల్స్ అంటే మనకి అటు హారాల్లో కావచ్చు, కమ్మల్లో కావచ్చు, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది డిజైన్స్ పరంగా. అండ్ ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది చూడగానే. ఏంటిది ఇది? కుందన్ కలెక్షన్. కుందన్ కలెక్షన్, జడావ్ కలెక్షన్. కుందన్ స్టార్ట్స్ అన్నమాట. ఓకే, సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది జడావ్ కలెక్షన్. వీటిల్లో మనకి నెక్లెస్ సెట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఒక అంటే బేసిక్గా ఒక ట్రెడిషనల్ లుక్ కావాలి, లైక్ చాలా మనం బాగా ఎలివేట్ అవ్వాలి అని అంటే మంచి ఇట్లా జడావ్ కుందన్ కలెక్షన్ అనేది మనకి మంచి లుక్ని ఇస్తుంది అనమాట. సో దీంట్లోనే మనకి లాట్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మీకు మెయిన్ ఏదైతే ఉందో అది మేము చూపిస్తున్నాం. వన్ స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా ఇవేంటండి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే,
యా ఇవి వచ్చేసి మనకి డైమండ్ క్రాఫ్ట్ అన్నమాట. డైమండ్ క్రాఫ్ట్ అంటాము. ఓకే, ఇందులో వచ్చేసి మనకి రూబీస్ స్టార్ట్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, ఒక మంచి డైమండ్ లుక్ వస్తుంది. ఎస్, బ్యూటిఫుల్, అసలు చాలా ఎలిగెంట్ గా కనబడతాం. ఎస్, ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి విక్టోరియన్ కలెక్షన్. విక్టోరియన్, ఇక నేను ఏదైతే వేసుకున్నానో ఇప్పుడు సేమ్ అదే కలెక్షన్, బట్ ఇదైతే సిల్వర్ లో, ఇదైతే గోల్డ్ లో. ఓకే, సో విక్టోరియన్ ఒక క్వీన్ లాగా కనపడాలి అని అంటే ఇలాంటివి చాలా మంచిగా నొప్పుతాయి ఆడవాళ్ళకి కదా. ఎస్, విక్టోరియన్ లో ఇవన్నీ కూడా జిర్కాన్స్ అన్నమాట మనకి. ఓకే, జిర్కాన్స్ అండ్ రూబీస్ అండ్ పర్ల్స్, ఇక్కడ వచ్చేసి రూబీ బీడ్స్ వేసుకుంటాము. ఓకే, సో నాకు ఒక డౌట్ ప్రియాంక గారు, మనకి బేసిక్ గా ఏంటంటే గోల్డ్ ఎంత రేట్ ఉంటుంది ఏంటి అనేది బేసిక్ గా డివైడే మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ గుట్ట పూసలు కావచ్చు, రైస్ పర్ల్స్, ఇలా అంటే ఈ కుందన్స్, ఇవన్నీ కాస్ట్ ఎలా ఉంటాయి, ఎక్కువ అఫోర్డ్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? ఇవి అందరికీ అందుబాటులోనే ఉంటాయండి, ప్రైస్ అన్నది అంత వేరియేషన్ ఏమైతే ఉండదు. సో సో హ్యాపీగా మనం కొనుక్కోవచ్చు. సూపర్, సో చూసారు కదా ఇయర్ రింగ్స్లో లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ ఇదే కాదు, సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్తో, అంటే మీకు ఇందాక చెప్పాను కదా జడావు కుందన్లో డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ రైస్ పర్ల్స్ కావచ్చు, డ్రాప్స్ కావచ్చు, ఇలా చాలా రకాలైన ఇయర్ రింగ్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అన్నిటికంటే బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది ఇది నాకు కళ్ళతో చూడగానే. ప్రియాంక గారు, ఇది కూడా డైమండ్ క్రాఫ్ట్ వస్తుందండి. ఓకే, డైమండ్ క్రాఫ్ట్ లో ఇవి వచ్చేసి అన్ని జిర్కాన్స్ అన్నమాట, జిర్కాన్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్. ఎమరాల్డ్స్, ఓకే, సూపర్. అసలు ఎంత మంచి డైమండ్ క్రాఫ్ట్, మనకి యాస్ ఇట్ ఇస్ డైమండ్ ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఓకే, నాకైతే డైమండ్స్ చూసినట్లే ఉంది తెలుసా, చాలా బాగుంది. ఇయర్ రింగ్ కలెక్షన్స్ చూసారు కదా, ఇవే కాదు ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్, అంటే మీరు చూస్ చేసుకోవడానికి కూడా మీకే అది చాలా ఒక టైం సరిపోదు, టైం సరిపోదు అండ్ వెరీ టఫ్ అని చెప్పొచ్చు. అంత కలెక్షన్ ఉంది మన నాస్లో. సో అక్షయ తృతీయ అండ్ 62nd యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్స్ కూడా పెట్టున్నారు కాబట్టి తప్పకుండా అవి చేయండి, నాస్ జ్యువెలరీ నెల్లూరు. సో మనం చూస్తున్న డైమండ్ క్రాఫ్ట్ కలెక్షన్ అలాగే జడావ్ కలెక్షన్తో పాటు మనకి రెగ్యులర్గా మనకి ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ అలాగే బుట్టలు అలాగే ఇంకా లక్ష్మీ కమ్మలు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్తో మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి మనకి హ్యాపీగా మనం పెట్టుకునే విధంగా మంచి ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా మనకి డిజైన్ చేస్తున్నారు. సో హ్యాపీగా విచ్చేయండి నాస్ జ్యువెలరీ, అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అందరూ కూడా ఈ 62nd యానివర్సరీ సందర్భంగా మీరందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనం సెక్షన్ బీకి వచ్చాం, అంటే బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. సో లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది బ్యాంగిల్లో కూడా మనకి, నక్షీ కలెక్షన్ ఉంది అలాగే డైమండ్ క్రాఫ్ట్ కలెక్షన్ ఉంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్తో మనకి డిజైన్ చేస్తున్నారు. సో దీని గురించి కూడా మనం ప్రియాంక గారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రియాంక గారు, బ్యాంగిల్స్ అయితే చూడగానే ఇలా వేసేసుకుందాం చేయబెట్టి అని అనిపిస్తుంది, అంత మంచి కలెక్షన్. సో వీటి గురించి కూడా చెప్తారా? ఇవి అయితే వచ్చాయండి మనకి నక్షీ ప్రీమియం కలెక్షన్ అన్నమాట. ఓకే, ఇందులో వచ్చేసి మనకి మొజనైట్స్ ఉన్నాయి. సూపర్, వెరీ నైస్, చాలా మంచి లుక్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు స్పెషల్గా ఇది గోటు కలెక్షన్ అంటాము. గోటు, యా, నక్షీలు గోటు టెంపుల్ అంటాము. గోటు టెంపుల్ కలెక్షన్, సూపర్. ఇక్కడ సీజెడ్ అంటే డైమండ్ క్రాఫ్ట్ కదా. యా, జిర్కాన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ జిర్కాన్స్ ఆర్ స్వరోస్కి. ఓకే, అండ్ మంచి సీజెడ్ లో చక్కటి బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. అండ్ దీనితో పాటు ఇంకా మనకి నక్షీ ఉన్నాయి, ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, డిజైనర్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ జడావు బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇవే కాకుండా అండ్ ఇక్కడ చూసారా మీరు లాట్ ఆఫ్ కలెక్షన్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి అతి తక్కువ వెయిట్, దట్టు మనకి 62nd యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్స్ అనేది కూడా అందజేస్తున్నారు కాబట్టి. సో మీరు హ్యాపీగా నాస్కి ఇచ్చేసి ఈ మంచి గోల్డ్ జ్యువెలరీ అంటే నెక్లెసెస్ కావచ్చు, సరుడ్లు, లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అక్షయ తృతీయ కదా, సో ప్రతి మహిళ కూడా మహాలక్ష్మిలా కనపడాలి అని అనుకుంటే చక్కటి గోల్డ్ అనేది వేసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం సరుడు కలెక్షన్ అనమాట. సో చాలా బాగున్నాయి, మంచి ట్రెండీ లుక్తో గోటు కలెక్షన్ అలాగే నక్షీ అలాగే ఇంకా ప్రీమియం అండి, మొత్తం చాలా మంచి లుక్తో. అండ్ మనం ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనము అటు ఇయర్ రింగ్స్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, సరుళ్ళు కావచ్చు, మనకు ఆ ఫినిషింగ్ అనేది చూసారు అది మెయిన్ ఇంపార్టెంట్, చాలా చక్కగా ఫినిషింగ్ అనేది ఉంది.
సో ఇవే కాకుండా ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది ఇష్టపడుతూ ఉంటారు. బేసిక్గా కొంతమంది నక్షీ జ్యువెలరీ ఇష్టపడతారు, కొంతమంది టెంపుల్ జ్యువెలరీ, ఇలా కొంతమంది రోడియం అండ్ అలాగే గోటు అండ్ అలాగే ఇంకా ప్రీమియం సంథింగ్ సంథింగ్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది గోల్డ్లో చెప్పాలంటే బోల్డ్ అని కలెక్షన్స్ కాబట్టి మీరు వన్స్ విజిట్ చేయండి, ఇంత మంచి కలెక్షన్స్ డైరెక్ట్గా చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చైన్ కలెక్షన్ అనేది చూస్తున్నాం. సో ప్రియాంక గారు వీటి గురించి కూడా తెలియజేస్తారా? యా షూర్, డెఫినెట్లీ అండి. ఇవి వచ్చేసి మనం యూనిసెక్స్ కలెక్షన్ అని చెప్పాం కదా, అంటే అటు జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఉన్నాయని చెప్పి అందులో అనమాట. ఇది వచ్చేసి చైన్స్ జెంట్స్కి కానీ అండ్ లేడీస్కి కానీ ఇద్దరు కూడా వేసుకోవచ్చు, ఇద్దరు కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి రాజ్కోట్ కలెక్షన్ అంటాం అనమాట, రాజ్కోట్ ప్రీమియం. ఇందులో వచ్చేసి మనకి రోడియం పాలిష్ వస్తుంది. సో అవి చూడడానికి కూడా మనకి దూరం నుంచి ఎలా ఉంటుందంటే స్టోన్ కలెక్షన్ అందుకే రాజ్కోట్ కలెక్షన్ అని వచ్చిందే ఓ పేరు. యా సూపర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఇటాలియన్ కలెక్షన్. ఇందులో కూడా మనకి రోజ్ గోల్డ్ విత్ రోడియం పాలిష్ కూడా వచ్చింది. అండ్ లైట్ వెయిట్ లో ఉంటుంది, చూడడానికి హెవీగా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి ఇట్లా రోజ్ గోల్డ్లో మనం ఇటాలియన్ కలెక్షన్ ఎలా అయితే ఉందో అలాగా ఇటాలియన్ కలెక్షన్ మనకి గోల్డ్లో ఉన్నాయి. బ్యూటిఫుల్, ఎంత బాగున్నాయో కదా నిజంగా. ఇది మనకి జెంట్స్ అండ్ లేడీస్ మల్టీపర్పస్ యూజ్ అనే చెప్పొచ్చు. చెప్పాలి అని అంటే మోడల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ రోడియం అలాగే 18 క్యారెట్స్ అలాగే మనకి గోల్డ్లో కావచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక కొత్త కలెక్షన్స్ అది కూడా ప్రజెంట్ అట్ ప్రజెంట్ మనకి అక్షయ తృతీయ సందర్భంగా ఇంత మంచి కలెక్షన్ అనేది మన ముందుకు తీసుకొచ్చారు నాస్ జ్యువెలరీ. న్యూ ఆంధ్ర జ్యువెలరీ, ఇప్పుడు నాగ్ జ్యువెలరీ, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ఇది చూసినట్లయితే మీకు ఇటాలియన్ కలెక్షన్ అనమాట, ఇటాలియన్ కలెక్షన్ విత్ మొజనైట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి, ఇయర్ రింగ్స్ ఆర్ స్టడ్స్ ఏవైనా కానీ అట్లా వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విక్టోరియన్ కలెక్షన్, విక్టోరియన్ కలెక్షన్ లో మనకి బీట్స్ చైన్ వచ్చింది, పర్ల్స్ బీట్స్ అండ్ బీట్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ మనకి సరస్కి పోల్స్ ప్రీమియం పర్ల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇది కూడా విక్టోరియన్ కలెక్షన్లోకే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెండెంట్లు మొజనైట్స్ ఉన్నాయి. అండ్ బీట్స్ వచ్చేసి పంప్కిన్ బీట్స్ అండి. అండ్ ఇది వచ్చేసి ఇటాలియన్ కలెక్షన్ అండి ఇది కూడా. అందులో వచ్చి మనకి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అవును, యాక్చువల్లీ గ్రాండ్ లుక్ ఉంటుంది. మనకి సింపుల్గా డ్రెస్సెస్ మీద కావచ్చు, శారీస్ మీద కావచ్చు, ఏదైనా సరే ఒక మంచి ప్రెజెంట్ అంటే బేసిక్గా ప్రతి ఒక్కరు నగలు ఎందుకు పెట్టుకుంటారు, వాటి వల్ల మనం అందంగా కనిపించడానికి, సో అట్రాక్టివ్గా ఉండడానికి. సో అందుకే ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్. అండ్ దీంతో పాటుగా ఇంకా చాలా కలెక్షన్ ఉంది. సో ఇవే కాకుండా ఇంకా మీకు వందల్లో వెరైటీస్ అండి, మీకు నచ్చిన విధంగా డిజైన్ కూడా చేసిస్తారు మన నాజ్లో. సో మీరు ఇప్పటి వరకు రామ్ పరివార్ చూసుంటారు, ఇంకా దశావతారం సెట్స్ చూసుంటారు, అండ్ ఇప్పుడు ద బ్యూటిఫుల్ కలెక్షన్ శివ పరివార్ సెట్ అనమాట. ఇది ఎంత బాగుంది అని అంటే రియలీ మ్యాట్ ఫినిషింగ్లో సూపర్గా ఉంది. సో దీని గురించి నేను చెప్పడం కంటే ప్రియాంక గారిని అడిగి తెలుసుకుంటేనే బాగుంటుంది. సో ప్రియాంక గారు చెప్తారా దీని గురించి? షూర్ మ్యామ్. యాక్చువల్లీ ఇవి పెండెంట్స్ అనేది మనకి సపరేట్గా అవైలబుల్ ఉన్నాయన్నమాట మన దగ్గర. సో ఇది వచ్చి మనం కావాలంటే సెపరేట్గా పెండెంట్ కూడా తీసుకోవచ్చు. అండ్ బీట్స్ మాలా కూడా సెపరేట్ ఉన్నాయి, మనం నెక్స్ట్ అవి కూడా చూద్దాము. యా పెండెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు శివ పరివార్ అన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీట్స్ ఉన్నాయి, గుట్టపూసలు అండ్ కుందన్స్తో స్టార్ట్ చేస్తున్నాము. యా సూపర్, జడా కుందన్స్ అండ్ ఎమరాల్డ్ బీట్స్ అలాగే పర్ల్స్ అనమాట, చిన్న చిన్న పర్ల్స్ చాలా బాగున్నాయి గుట్టపూసల్లాగా. అండ్ మీరు ఈ పెండెంట్ తీసుకొని దేని మీదైనా పెరప్ చేసుకోవచ్చు,
ముఖ్యంగా రుద్రాక్ష మాల ఇలాంటివి ఉంటుంది కదా, సో వాటికి కూడా పెరప్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ లుక్ అనమాట. సో ఇదే కాకుండా ఇంకా మనకి పెండెంట్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. సో మీకు మేము ఇప్పుడు చూపిస్తున్నది అంతా బ్రీఫ్ కలెక్షన్, ఎందుకనంటే మీకు ఇప్పుడు కలెక్షన్ అంతా తీయాలి అని అంటే ఒక 2 డేస్ పట్టింది కంప్లీట్గా. సో అందుకని చెప్పి మీకు బ్రీఫ్గా మేము చూపిస్తున్నాం. మీరు ఇంతకంటే మంచిగా దీనితో పాటుగా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడాలని అంటే హ్యాపీగా నాజ్ జ్యువెలరీకి వచ్చేయండి. సో నెక్స్ట్ మనం మరో కలెక్షన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా ఇంచుమించు చెప్పాలంటే మాలా టైప్ అనమాట, నక్షీ బాల్స్తో, అలాగే ఇంకా లక్ష్మీదేవి పెండెంట్స్తో, ఇంకా చాలా చాలా బాగున్నాయి. సో ప్రియాంక గారు వీటన్నిటి గురించి కూడా ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తారా? యా ష్యూర్, డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చామంటే ఇది మనకి విక్టోరియన్ కలెక్షన్ అండి. విక్టోరియన్ కలెక్షన్లో నక్షీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అమ్మవారిని పెట్టింది వచ్చేసి ఆ డిజైన్ వచ్చి నక్షీ డిజైన్, అండ్ పెండెంట్ వైజ్ గా తీసుకున్నామంటే అది విక్టోరియన్ కలెక్షన్. యాక్చువల్లీ విక్టోరియన్ లో ఆ నక్షీ ఏదైతే మనము తీసుకున్నామో అమ్మవారి ఇది మంచిగా ఎలివేట్ అవుతుంది, అందుకే మనకి గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. వెరీ నైస్. ఇవి వచ్చేసి నక్షీ బాల్స్ అంటామండి, నక్షీ డిజైన్ వస్తుంది బాల్స్ మీద. ఇవన్నీ కూడా నక్షీ బాల్స్ సూపర్. సో నక్షీలో విక్టోరియన్లో కావచ్చు, నక్షీ జ్యువెలరీలో కావచ్చు, అలా మనకి పెండెంట్స్లో కావచ్చు, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మాలల్లో, చైన్స్లో, పెండెంట్స్లో, ఇంకా నెక్లెసెస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అండి. మీకు చెప్పాలా అలా నాసుకొచ్చేయండి, ఎందుకంటే మంచి 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 కలెక్షన్స్ చూపించడానికి మా సేల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు మీకోసం. సో మనం చూస్తున్నాం ఇప్పుడు బ్యూటిఫుల్ బ్లాక్ బీట్ కలెక్షన్, నల్ల పూసలు. ఎస్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నల్లపూసలు అనేవి తప్పకుండా ఉండాల్సిందే. సో దాంట్లో కూడా మనం మంచి డిజైన్, లేటెస్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్న నల్లపూసలు అనమాట. మోజనైట్స్ అని, ఇంకా ఇంకేంటి ప్రియాంక, నక్షి రెగ్యులర్ ఇవన్నీ కూడా, ఇది మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఇవన్నీ రెగ్యులర్ మోడల్స్, అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్న మోడల్స్. ఏంటా 50% ఆఫ్ అని వేస్తున్నారు ఇక్కడ అని చూస్తున్నారా? ఎస్, ఇందాక నుంచి నేను ఎప్పుడు ఆఫర్ దగ్గరకు వద్దామా అండ్ మీకు చూపించాలి అని చెప్పేసి కలెక్షన్ వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చూస్తుంటాము, ఇయర్ రింగ్స్ కావచ్చు, ఇయర్ స్టడ్స్ కావచ్చు, ఇవన్నిటి మీద మనకి గోల్డ్ VA పై 50% ఆఫ్ అనేది మనకి అందిస్తున్నారు నాజ్ జ్యువెలరీలో. సో ఇయర్ రింగ్స్ కావచ్చు, అండ్ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్తో కొంచెం చైన్స్ కావచ్చు, ఇంకా ఇలా లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంది. సో వీటిపై VA అనేది 50% వరకు తగ్గిస్తున్నారు. అండ్ ఇంకెందుకండి ఇంకా ఇంత తక్కువలో వస్తుంటే మనం ఎవరు మాత్రం వద్దనుకుంటాం, వచ్చేయండి నాస్కి. సో మనతో పాటు కస్టమర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు అండి. మూలపేట. ఓకే, మీ పేరు? నా పేరు వాసంతి. వాసంతి గారు, ఓకే, నాస్కి వచ్చారా ఫస్ట్ టైమా? లేదండి, మేము దాదాపు 35 ఇయర్స్ నుంచి ఓల్డ్ కస్టమర్స్. 35 ఇయర్స్ నుంచి ఓల్డ్ కస్టమర్. ఇక్కడే తీసుకున్నా నేను. ఓహో, మా పాపకి తీసుకుంటున్నాం. మ్యారేజా? పాపకి ఇంకా సెట్ కాలేదు. ఓకే, చూస్తున్నా. సో నాస్లో జ్యువెలరీ కొన్నారంటే సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంత మంచి కలెక్షన్స్ అండి, ఎంత బాగున్నాయి నిజంగా. మీకేమన్నా బాగుంది, మేకింగ్ కాస్ట్ తక్కువగా ఉన్నాయి, వేస్టేజ్ కూడా తక్కువగానే ఉంది, ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ గానే ఉంది. ఓకే, సో మన నెల్లూరు వాసులకు నాజ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? బెస్ట్, నాజ్ ఇస్ బెస్ట్. ఎస్, సింగిల్ వర్డ్ ఫసక్ అన్నట్టే చెప్పారు నిజంగా, నాజ్ ఇస్ బెస్ట్. ఎస్. సో ఇప్పుడు ఏ కలెక్షన్ చూడడానికి వచ్చారు? మేము నెక్లెస్ చూడడానికి. నెక్లెస్ చూడడానికి వచ్చారా? సెలెక్ట్ అయిపోయింది? సెలెక్ట్ అయిపోయింది. అప్పుడే ఇప్పుడే వచ్చారు, అప్పుడే సెలెక్ట్ అయిపోయిందా? సూపర్, ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి అని అంటే లైట్ వెయిట్ చోకర్ అనమాట. అంటే ఇది మనకి ఏంటంటే వంకీలాగా యూజ్ చేసుకోవచ్చు, అటు నెక్ పీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే మనం లైక్ ఒక్క ఆభరణం తీసుకున్నాము అని అంటే మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు, అండ్ లైట్ వెయిట్లో కూడా ఇంకా లాట్ ఆఫ్ డిజైన్స్ అనేది కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి వడ్డానం జడబిల్లలు అన్నీ కూడా ఉన్నాయి మనకి. వడ్డానంలో కూడా నక్షీ కలెక్షన్, పర్ల్స్, డ్రాప్స్ అనేది ఇచ్చున్నారు. అండ్ ఇక్కడంతా కూడా చక్కటి నక్షీ జ్యువెలరీ, అండ్ మ్యాట్ ఫినిషింగ్లో మనకి చక్కగా వడ్డానంలు కూడా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇలా వస్తే మనకి జడబిల్లలు. సో ఇవన్నీ కూడా ప్రత్యేకించి బ్రైడల్ కలెక్షన్ అనమాట, బ్రైడ్స్ కోసం డిజైన్ చేసిన కలెక్షన్స్ ఇవన్నీ కూడా. ముఖ్యంగా అక్షయ తృతీయ, అలాగే 62వ వార్షికోత్సవం సందర్భంగా మీకోసం తీసుకొచ్చింది ఈ ప్రత్యేకమైన కలెక్షన్ మన నాజ్లో. అండ్ ఇక్కడ చూసారా, చక్కటి చిన్న దేవుడి విగ్రహాలు, అండ్ అలాగే కుంకుమ భరిణలు ఎంత బాగున్నాయో కదా నిజంగా.
చాలా లైట్ వెయిట్లో మనకి ఈ కుంకుమ బర్నలు అనేది మనం చూడొచ్చు. చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరికి అంటే అందుబాటు ధరల్లో, అంటే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా కొనుక్కునే విధంగా మనకి ఈ లైట్ వెయిట్ కలెక్షన్లో మంచి గ్రాండ్ లుక్నిచ్చే జ్యువెలరీ అనేది మనకి డిజైన్ చేశారు. సో ఇప్పుడైతే మనం గోల్డ్లో చైన్స్ కావచ్చు, అలాగే చైన్స్లో లాట్ ఆఫ్ కలెక్షన్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, కమ్మలు కావచ్చు, నెక్లెసెస్, ఉడ్డానాలు, వంకీలు అన్నీ చూసాం కదా. అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో మనం ఇప్పుడు కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్ అనేది చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం కదండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడైతే కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్. సో కలెక్షన్ ఎలా ఉందనేది చూద్దాం రండి. సో ఇప్పుడు మనం చూస్తుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇవన్నీ కూడా మనకి ప్రత్యేకమైన డిజైన్స్ అనే చెప్పుకోవచ్చు. మనకి పర్ల్స్ కావచ్చు, గుటపుసలు కావచ్చు, ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు మనకి. అండ్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ప్రత్యేకించి మనకి ఈ అక్షయ తృతీయ కోసం, అలాగే 62వ యానివర్సరీ సందర్భంగా మీ ముందుకు తీసుకొచ్చారు నాజ్ జ్యువెలరీ. అండ్ వీటితో పాటు ఇంకా చాలా కలెక్షన్ ఉంది, ఓ లుక్ చేయండి. సో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ కంప్లీట్లీ హెవీ బ్రైడల్ కలెక్షన్. అసలు మనం ఇక్కడికి రాగానే ఏమనుకున్నాం, ఒక టెంపుల్ ఫీల్ వస్తుంది అనుకున్నాం కదా. అండ్ చూసారా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే మనం బేసిక్గా ఇలా ఎంటర్ అయ్యి మనం బ్రైడల్ కలెక్షన్ చూడంగానే ఒక టెంపుల్ ఫీల్ అనేది మనకి ఇక్కడ కనిపించవచ్చు. అండ్ ఎంత బాగున్నాయనంటే ఇక్కడ మనకి బెల్ట్లో వచ్చేసి, అంటే వడ్డానంలో వచ్చేసి నక్షి, మొజనైట్స్ అండ్ పర్ల్స్ డ్రాప్స్ అనేది ఇచ్చున్నారు. అండ్ ప్రీమియం కలెక్షన్ ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చున్నారు, బుట్టలు. అండ్ అలాగే మనకి మొజనైట్స్తో మళ్ళీ నెక్లెస్ అనేది ఇచ్చున్నారు, సీజెడ్ అన్నీ కూడా మిక్సింగ్ అనమాట. సో 3 స్టెప్స్ లాంగ్ హారం అని చెప్పొచ్చు. ఇంత మంచి కలెక్షన్, హెవీ బ్రైడల్ కలెక్షన్ అనమాట. పెళ్లి కూతురు లకి ఇలాంటి కలెక్షన్ అంటే ఎంతో అందంగా ఉంటుంది. అండ్ ఇవే కాదు, ఇంకా బోల్డ్ అనే డిజైన్లు ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్లో, చూద్దాం రండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న జ్యువెలరీ కంప్లీట్లీ బ్రైడల్ జ్యువెలరీ అనమాట. ఇదంతా కూడా మనకి ఈ సెక్షన్ అంతా. సో ప్రియాంక గారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, ముందైతే ఈ మాట చెప్పాలి. షూర్, డెఫినెట్లీ అండి. అండ్ ఫస్ట్లీ మనం ఈ నెక్లెస్ దగ్గరికి వచ్చాము అంటే ఇది వచ్చేసి మనకి క్లోజ్ సెట్ డైమండ్ క్రాఫ్ట్ అనమాట. ఓకే. సో డైమండ్లో మనకి డైమండ్ నెక్లెస్ ఎలాంటి ఫినిషింగ్ అయితే వస్తుందో అలాంటి ఫినిషింగ్ వస్తుంది. ఇందులో కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి జడావు ప్రీమియం అనమాట. ఇది కంటే మోడల్లో ఉంది. అండ్ నక్షి వర్క్ కూడా వస్తుంది. అండ్ గుట్టపూసలు ఆల్ మిక్స్. అండ్ బుట్టలు చూసినట్లయితే మీకు చాలా హెవీగా ఉన్నాయి, చాలా హెవీగా ఉన్నాయి. కానీ ఇంకొకటి మనం అనుకోవచ్చు, ఇంత హెవీగా ఉన్నాయి అసలు మనం మోయగలుగుతామా అని. కానీ ఒకటి ఇక్కడ ఏంటి అని అంటే మనకి కంప్లీట్లీ లైట్ వెయిట్లో హెవీ బుట్టలు అనేది ఇచ్చున్నారు, కాబట్టి మనం వెరీ కంఫర్టబుల్గా మనం ఆ బుట్ట కమ్మలు అనేది హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఓకే, బాబా ఎంత బాగుందంటే నిజంగా. బట్ లైట్ వెయిట్, ఓకే. సో దీని గురించి కూడా చెప్తారా? ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంది కదా, ఇక్కడ దాకా ఒక విధంగా, ఇక్కడ ఒక విధంగా. ఇక్కడ వచ్చేసి మనకి విక్టోరియన్ కలెక్షన్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి నక్షి వర్క్ అనమాట. నక్షిలో అండ్ మనకి ఇక్కడ వచ్చేసి పగడాలతో కూడా వేసున్నాము, పగడాలు అండ్ మొజనైట్స్. ఒరిజినల్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది అయితే స్పెషల్గా ఉంటుంది మనకి. యాక్చువల్లీ మ్యాంగో మాల అన్నది మోస్ట్లీ అందరూ చూస్తుంటారు అండ్ ట్రెండీ ట్రెడిషనల్ అని కూడా అంటుంటాము. కంచకాయ మాలనా? నో, యాక్చువల్లీ ఇది మ్యాంగో మాలలో మనకి పీకాక్స్ వస్తాయి. ఓకే, మ్యాంగో మాలలోనే పీకాక్స్ వస్తాయి అన్నమాట. ఓకే, పీకాక్స్ అండ్ మోజనైట్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది అసలు. ఇది వచ్చేసి నక్షి 3D వర్క్ అండి. 3D వర్క్ అందుకేనేమో అంత బాగా ఎంబోజ్ అవుతుంది. సూపర్, భలే ఉంది కదా, అసలు సూపర్ కలెక్షన్ అండి. అసలు నిజంగా మీరు అన్నట్టు అండ్ డైమండ్ పొల్కీస్ అండి. పొల్కి, డైమండ్ పొల్కీ, డైమండ్ పొల్కీ. ఇంట్లో అన్ని శుభ కార్యాలు ఇప్పుడే వెళ్ళి రావాలి. అన్ని తరాల అభిరుచులన్నీ ఒకటే చోట కలిపింది. మన ఊరు మన నాజ్. న్యూ ఆంధ్ర జ్యువెలరీ, ఇప్పుడు నాజ్ జ్యువెలరీ, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ప్రియాంక గారు,
ఇది చాలా బాగుంది సెట్ అయితే. ఏది బాగుంది అసలు ప్రతిదీ బాగుంది 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 అంటూనే ఉన్నాను, ఎందుకనంటే అంత కళ్ళు చెదిరే కలెక్షన్స్ ఉన్నాయి. సో దీని గురించి కూడా చెప్పండి మా వ్యూవర్స్కి. యా ష్యూర్ మ్యామ్, ఇది వచ్చేసి మనకి డైమండ్ క్రాఫ్ట్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి ఓపెన్ సెట్టింగ్ ఆ కలెక్షన్లో, అంటే డైమండ్ క్రాఫ్ట్ మనకి ఎలా అయితే ఉంటుందో ఫినిషింగ్ అలా వస్తుంది అనమాట. ఓకే, సో కంప్లీట్లీ డైమండ్ సెట్ లానే ఉంది చూడడానికి అయితే. అండ్ స్టోన్స్ వచ్చి మనం స్వరాజ్కి స్టోన్స్ యూజ్ చేసాం, పర్ల్స్ కూడా. యా పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్, బ్యూటిఫుల్. ఇదే కాదు, ఇంకా చాలా కలెక్షన్ ఉంది, హెవీ కలెక్షన్ ఉంది, లైట్ కలెక్షన్ ఉంది, చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి. సో ఇవన్నీ చూడాలని అంటే తప్పకుండా విచ్ చేయండి నాజ్ జ్యువెలరీ. సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా 3D సెట్స్ అనమాట, ప్రీమియం కలెక్షన్ ఇవన్నీ కూడా. సో అక్షయ తృతీయ సందర్భంగా స్పెషల్గా డిజైన్ చేసిన సెట్స్ అనమాట ఇవన్నీ బ్రైడల్కి సంబంధించి. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఎంతో ఇష్టంగా తీసుకునే కలెక్షన్ ఇదంతా కూడా. సో మంచి లైట్ వెయిట్ జ్యువెలరీగా అనుకోవచ్చు మనకి ఎక్కువ, అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, హెవీగా కనపడుతుంది కదా, మనం అంత అఫోర్డ్ చేయగలుగుతామో, ఇంత కాస్ట్ పెట్టి మనం కొనగలుగుతామో లేదో అని చెప్పి ఉంటుంది. ఏం పర్లేదు, ఎందుకనంటే అంత లైట్ వెయిట్లో మంచి జ్యువెలరీ అనేది మనకు అందిస్తున్నారు నాజ్ జ్యువెలరీ. సో నెక్స్ట్ మీరు చూస్తున్న కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇది చాలా ప్రత్యేకమనే చెప్పాలి, ఎందుకనంటే బేసిక్గా మనం ఆడవాళ్ళం ఎలా ఉంటామంటే ఒక దండ కొనుక్కున్నామంటే దాని పాపడి బిల్ల వడ్డాను ఇట్లా చంద్రముఖి దూరినట్టు బిహేవ్ చేసేస్తాం అనమాట, అలాంటి కలెక్షన్ ఇది. సో ప్రియాంక గారు మా వ్యూవర్స్కి మీ మాటల్లో చెప్పండి. యా ష్యూర్ మ్యామ్, ఇట్లా నెక్లెస్ దగ్గరకు వచ్చామంటే ఇది నాన్ థర్డ్ అనమాట, నాన్ థర్డ్ అంటారు దీన్ని. ఇందులో మనకి జడావ్ కలెక్షన్ అనమాట, ఇది నాన్ థర్డ్ మీద జడావ్ కలెక్షన్ వచ్చింది. అండ్ గుట్టపూసలు కూడా, యా గుట్టపూసలు కలెక్షన్లోకి వస్తుంది ఇది. అండ్ హారం దగ్గరకు వచ్చామంటే ఇది 5-in-1 అనమాట. 5-in-1 అందుకే చెప్పాను ప్రత్యేకం అనేది. ఓకే, యా 5-in-1 లాంగ్ హారంగా వేసుకోవచ్చు, మనం వడ్డానంగా వేసుకోవచ్చు, అండ్ షార్ట్ నెక్లెస్లా వేసుకోవచ్చు, అండ్ పెద్ద పెండెంట్ వేసుకోవచ్చు, జడబిల్లలా వేసుకోవచ్చు, జడబిల్లలా వేసుకోవచ్చు, కావాలంటే అలా వేసుకోవచ్చు. చెప్పాలంటే నాకు తెలిసి ఇది ఒక్క సెట్ ఇంట్లో ఉంటే చాలు, రకరకాలుగా మనమే వేసుకొని మన దగ్గర చాలా గోల్డ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. చిన్న పెండెంట్ కావాలంటే చిన్నది వేసుకోవచ్చు, మీరు పెద్ద పెండెంట్ కావాలంటే పెద్దది కూడా. ఓకే ఓకే సూపర్. సో రింగ్స్ చాలా బాగున్నాయి, కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి ప్రియాంక గారు? కాక్టైల్ రింగ్స్. కాక్టైల్ రింగ్స్, అమ్మో మా వాళ్ళకి కాక్టైల్ రింగ్స్ అనగానే ఏం రింగ్స్ అనుకుంటారు. సూపర్ కలెక్షన్ అండి ఇది, చాలా చాలా బాగుంది. అండ్ ఏదో ఓపెన్ రింగ్స్ అనేదో చెప్పారు. యా యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్ కోసం, డైమండ్ క్రాఫ్ట్ అనమాట. ఇది ఓపెన్ క్లోజ్ సెట్ అంటాము. ఓపెన్ క్లోజ్ సెట్, యా. ఇందులో కాక్టైల్ రింగ్స్ అంటే మనకి డిజైనర్గానే వస్తాయి మామూలుగా, కానీ ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్గా మనం లక్ష్మీదేవి కూడా పెట్టున్నాము. యా సూపర్. సో ఇవే కాదు, మేము జస్ట్ శాంపిల్స్ అన్ని చూపిస్తూ ఉన్నాం మీకు, అంటే మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాము ఈ కలెక్షన్ అంతా. ఇంకా ఇంకా వీటితో పాటు చాలా మంచి కలెక్షన్ అనేది మన నాజ్లో ఉంది. సో ప్రెజెంట్ అక్షయ తృతీయ సందర్భంగా ఇంత మంచి కలెక్షన్ అనేది తీసుకొచ్చారు కాబట్టి, సో అక్షయ తృతీయకు ప్రతి ఒక్కరు గ్రామ్ బంగారైనా కొనాలి అనే ఆశతో ఉంటారు, కొంటే కూడా మంచిది అని అంటుంటారు. సో హ్యాపీగా మీరు మంచి అవకాశం అనేది మనకు కల్పించున్నారు గోల్డ్ మీద. అండ్ అలాగే ఇవన్నీ కూడా డిజైన్స్ పరంగా కూడా సూపర్ కలెక్షన్, అసలు చెప్పాలి అని అంటే హ్యాపీగా విచ్చేయండి నాస్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్న కలెక్షన్, అందరూ వెయిట్ చేస్తున్న కలెక్షన్, డైమండ్ కలెక్షన్ అనమాట. సో డైమండ్ కలెక్షన్ దగ్గరకు వచ్చేసాం. సో ప్రియాంక గారు, మొత్తానికి మనం ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు డైమండ్ కలెక్షన్ దగ్గరికి వెళ్దామా అని ఉండింది ఆశ, మొత్తానికి వచ్చేసాం. సో వీటిల్లో కూడా కొన్ని వెరైటీస్ చూద్దామా? షూర్, డెఫినెట్లీ. యా మ్యామ్, సో ఇక్కడికి వచ్చినట్లయితే ఈ 2 నెక్లెస్, అంటే చోకర్స్ అని కూడా అనొచ్చు మనం, ఇవేంటంటే మనం 5-in-1 వేసుకోవచ్చు అనమాట, అన్ని డిటాచబుల్స్ అనమాట. అండ్ వీటిని వచ్చేసి డబుల్ డెకర్ అని కూడా అంటారు కొంతమంది. ఓకే, డబుల్ డెకర్, డబుల్ డెకర్. యా ఇట్లా ఈ 2 చైన్స్ ఉన్నాయి కదండి. సో ఇదేంటంటే ఒక స్మాల్ చోకర్లా పెట్టుకోవచ్చు, అండ్ నెక్లెస్లా వేసుకోవచ్చు, అండ్ పెండెంట్ కూడా మీరు విడిగా తీసుకొని మనం బీడ్స్కి కానీ చైన్కి కానీ వేసుకోవచ్చు. సూపర్. అండ్ ఇవి కూడా చేంజబుల్స్ అండి మనకి. ఓ, స్టోన్స్ కూడా? స్టోన్స్ కూడా. సో చూస్తున్నారు కదా, డైమండ్స్లో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. వీటి గురించి కూడా ప్రియాంక గారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రియాంక గారు, దీనికి అంటే బేసిక్గా డైమండ్స్ కొనాలి అని అంటే మనము గోల్డ్ లాగా కాదు, చాలా చాలా చూడాలి అని అంటారు. సో అసలు డైమండ్స్ గురించి మాకు తెలియజేస్తారా? యా ష్యూర్, డెఫినెట్లీ అండి. డైమండ్స్లో మనకి క్యారెట్ వైజ్ ఉంటుంది. సో ఆ క్యారెట్ వైజ్ అన్నది కూడా మనకి IGI సర్టిఫికేషన్ అనమాట. సో IGI సర్టిఫికేషన్ ప్రతి ఒక్క ఐటమ్కి కూడా, ఈవెన్ మీరు చిన్న ముక్కు పుడక తీసుకున్నా కానీ IGI సర్టిఫికేషన్ మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ విత్ ఆర్నమెంట్ మీద విత్ హాల్ మార్క్ అనమాట, BIS హాల్ మార్క్ అండ్ HUID హాల్ మార్క్ కంపల్సరీ ఉంటుందండి. మనకి
నెక్ సెట్స్ కావచ్చు, లాంగ్ హారమ్స్ కావచ్చు, కమ్మలు కావచ్చు, నల్ల పూసలు కావచ్చు, వీటిల్లో కూడా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది డైమండ్స్లో. మీరు కూడా ఆల్ ఓవర్గా ఒక లుక్ వేయండి. సో నెక్స్ట్ గోల్డ్ చూసాము, అలాగే డైమండ్స్ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోతున్న కలెక్షన్ కంప్లీట్లీ సిల్వర్ కలెక్షన్. సో ఇప్పుడు నేను కూర్చున్న సోఫా చూసారా, ఇదంతా కూడా కంప్లీట్లీ సిల్వర్ అండి. సో అలాగే మన ముందున్న ఈ గ్లాస్ టీపాయ్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కంటైనర్, అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కృష్ణుడు అలాగే రాధ, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్లీ సిల్వర్ ఐటమ్స్ అండి. ఎంత బాగున్నాయనంటే సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు సిల్వర్లో కూడా. అంటే మనకి ఎంత బాగా కనెక్ట్ అవుతుంది అని అంటే ఒక క్వీన్ ఫీల్ వస్తుంది అన్నమాట. అసలు మీరు అనుకోవచ్చు సోఫా సెట్టా, నిజమా, అంటే ఇది జస్ట్ ఓన్లీ కోటింగా అనని. కాదు, ఇదంతా కంప్లీట్ సిల్వర్. ఇదే కాకుండా మీరు ఏదైనా మీకు స్పెషల్లీ ఏదైనా డిజైన్ కానీ అనిపిస్తే, మీకు నచ్చిన డిజైన్స్ ఉంటే దాంట్లో కూడా కస్టమైజ్ చేసిస్తారు. అండ్ ఇవే కాకుండా సిల్వర్లో ఉన్న లాట్ ఆఫ్ కలెక్షన్ చూద్దాం రండి. సో ప్రియాంక గారు, మనకి ఎక్కడ చూడనటువంటి కలెక్షన్ అంతా నాజ్లో ఉంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఒకసారి మీ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మాకు చూపించేస్తారా? యా ష్యూర్, డెఫినెట్లీ అండి. ఫస్ట్ అయితే మనం పూజా పర్పస్కి ఏవైతే ఉన్నాయో అటు నుంచే స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే బకెట్ అండి ఇది. బకెట్ మనం పూజకి ప్రసాదం వేసుకోవచ్చు, పంచామృతం ఇట్లా దేవుడికి ఏదైనా కానీ. అండ్ ఇవి వచ్చేసి ఇవి చిన్న చిన్న టంబ్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మనకి తిరుమలలో చూసినట్లయితే శంఖుచక్రాలు టంబ్లర్స్, పెద్ద పెద్ద గంగాళాలు ఉంటాయి. అలాగా మనకి దేవుడి గదిలో పెట్టుకోవడానికి మనకి ఇవి చిన్నవి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మండపాలు. మండపాలలో కూడా మన దగ్గర ఇవి స్మాల్ సైజ్ అండి. ఇంకా హెవీ మండపాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. కంప్లీట్ అన్ని కూడా యాంటిక్ కలెక్షన్. సో ఇవన్నీ కూడా మొత్తం పూజకి సంబంధించి ప్లేట్స్ కావచ్చు, ట్రేస్ కావచ్చు, చెంబులు కావచ్చు, దీపాలు కావచ్చు, ఎవ్రీథింగ్ టెంపుల్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంది. అబ్బా మూల విరాంటి, నేను చూస్తుంటేనే రెండు కళ్ళు, అసలు ఎంత ఆనందం ఉంటుందో. సో వెంకటేశ్వర స్వామి విరాట్ విగ్రహాల్లో కూడా మనకి చక్కగా ఆర్చ్తో ఉన్నాయి, లేదా ఓన్లీ మూల విరాట్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చి ఫ్రూట్ బాల్ అండి. ఫ్రూట్ బాల్స్ మనకి సైజెస్ ఇక్కడ చూసినట్లయితే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, ఏ రాజుల ఇంట్లో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది అన్ని చూస్తుంటే. ఓకే, ఈ ఫ్రూట్ బాల్స్ లో కూడా మనకి స్మాల్ సైజెస్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది. చాలా బాగుంది ఇది. ఇది మల్టీపర్పస్ అండి, టెంపుల్ యూస్ కి కూడా మీరు హుండీలాగా పెట్టుకోవచ్చు. ఇది కూడా అష్టలక్ష్మి, అష్టలక్ష్మిలు ఉన్నారు కాబట్టి ఇంకా టెంపుల్ పర్పస్. కంప్లీట్ నక్షి కూడా. ఓకే సూపర్. అంటే నెక్స్ట్ పైన కూడా మనకి వినాయకుడు, సరస్వతి. సో దేవుడి విగ్రహాలు మనకి ప్లెయిన్ లోనే కాకుండా యాంటిక్ లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి స్టోన్స్ ఉన్నాయి. ఓకే, ఇది కొత్త ప్రీమియం కలెక్షన్. ప్రీమియం కలెక్షన్, ఎస్ చెప్పాలి అని అంటే ఒకదానికి మించి ఒకటి ఉంది, అంత బాగున్నాయి కలెక్షన్స్. అండ్ ఇక్కడ ఇవంతా వచ్చేసి దీపపు కుందలు అంటారు కదా అవి. అండ్ ఇక్కడ వచ్చేసి తోరణాలు, అంటే మన అరటి పిల్లలు, అరటి పిలకలు అండి, అరటి పిలకలు ఇలా పెట్టుకుంటాం కదా, ఇవి కూడా మనకి వెండిలో అవైలబుల్లో ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో. ఒక పూజ చేసుకోవాలి అని అంటే ముందు మనం దేవుడి గదిని చాలా అందంగా అలంకరించుకోవాలి. సో ఇలాంటి చక్కటి సిల్వర్ ఆర్నమెంట్స్ పెడితే మనకి ఎంత బాగుంటుందో కదా. సో నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే కీ చైన్స్, కాళ్ళ పట్టీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి గురించి ప్రియాంక గారిని అడుగుదాం. ప్రియాంక గారు, వీటి గురించి కూడా చెప్తారా? యా, కాలి పట్టీలు అంటే మనకి నార్మల్ రెగ్యులర్ వేర్స్ ఉన్నాయి. అండ్ పెళ్లి కూతురు వేసుకోవడానికి కూడా ఇట్లా పెద్దవి చంద్రముఖి పట్టీలు అని కూడా అంటాం మనము. యా, అండ్ ఇక్కడ వచ్చేసి డిజైనర్ అన్నమాట. సో హ్యాపీగా గోల్డ్ తో ఈక్వల్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో పూజకు సంబంధించిన ఐడల్స్, హారతిది అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ మీకు బిస్కెట్స్ కూడా ఉన్నాయి, అంటే తినేటి కాదు, సిల్వర్ బిస్కెట్స్ 500 grams, 1000 grams ఇలా కూడా. అండ్ అలాగే సాంబ్రాణి పెట్టుకోవడానికి, మొత్తం పూజకి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం మనకి సిల్వర్లో ఇక్కడ గోల్డ్ కోటెడ్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్ద దీపాలు, అలాగే పీటలు, అలాగే మనకి ఇంకా గంధం గిన్నెలు, ఇంకా లాట్ ఆఫ్ అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి కావచ్చు, హుండీలు కావచ్చు. హుండీలు వెండిలో ఎవరైనా చూసారా ఇప్పటిదాకా మన నాజ్లో ఉన్నాయి. అండ్ అలాగే మనము టెంపుల్కి తీసుకువెళ్ళే ఆ పూల బుట్టలు కావచ్చు, మొత్తం అంటే చిన్నపిల్లలు ప్లేట్ సెట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి అన్నప్రసన్నంకి సంబంధించి. ఆల్ ఓవర్ అన్నీ కూడా ప్యూరిటీ మార్కుతో మీకు అందిస్తున్నారు మన నాజ్ జ్యువెలరీలో. సో
అసలే అక్షయ తృతీయ రాబోతుంది. అండ్ అలాగే దాంతోపాటు 62nd యానివర్సరీ, దీని మీద ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ సొంతం చేసుకోవాలి అతి తక్కువ ధరలో అంటే మీరు హ్యాపీగా విచ్చేయండి నాజ్ జ్యువెలరీస్. న్యూ ఆంధ్ర జ్యువెలరీ, ఇప్పుడు నాగ్ జ్యువెలరీ, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆవు దూడ. సో ఎంత బాగుంది అని అంటే ఆవు మీద కృష్ణ లీలలు అంటారు కదా, సో మొత్తం దానికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా మనకి డిజైన్ చేస్తున్నారు. చాలా చాలా చక్కగా ఉంది. అండ్ ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్లోనే అవైలబుల్లో ఉన్నాయి. సిల్వర్లో ఇలాంటి ఐటమ్స్ ఉండవులే అనే థాట్ ఉంటుంది చాలామందికి, బట్ నాజ్ జ్యువెలరీలో ఇలాంటి ఐటమ్స్ మనకి ఆవు దూడ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఐడల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఈ సిల్వర్లో మనం గిఫ్టింగ్ పర్పస్కి కూడా మనకి దేవుడు ఐడల్స్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో చూసినట్లయితే లోపల మీకు సిల్వర్ మొత్తం ప్యూర్ సిల్వర్తో మనకి ఐడల్స్ అనేది డిజైన్ చేస్తున్నారు విత్ లైట్ వెయిట్ అన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి, గోల్డ్ కోటెడ్లో ఉన్నాయి, అలాగే సిల్వర్ ప్లస్ గోల్డ్ కోటెడ్లో ఉన్నాయి, ఓన్లీ సిల్వర్ కోటెడ్లో కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం, మీరు సిల్వర్ కోటెడ్ అని అంటే జస్ట్ అంటే కోటింగ్ వర్కేనా అని అనుకోవచ్చు, సో కంప్లీట్లీ అది సిల్వర్ అన్నమాట. మీరు గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి కూడా మనకి నాజ్ జ్యువెలరీలో దొరుకుతున్నాయి, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 999 ప్యూర్ గోల్డ్ ఐడల్స్ అనమాట, ఇవన్నీ కూడా ఫ్రేమింగ్. సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ గోల్డ్లోనే వస్తాయి. అండ్ వీటిల్లో కూడా మనకి అన్ని రకాల దేవుళ్ళ ఐడల్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లోపల మనం అనుకోవచ్చు ఫ్రేమ్ పెద్దదిగా ఉంది కదా చాలా ఎక్కువ గోల్డ్ పడద్దని, సో ప్యూర్ గోల్డ్లో మనకి తక్కువ లైట్ వెయిట్లో మనకి ఐడల్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ప్యూర్ సిల్వర్ అంటే మనకి సిల్వర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇదేంటనంటే ప్యూర్ సిల్వర్ అన్నమాట. సో వీటిల్లో మనకి తులసి కోట, అలాగే ఏనుగులు, అలాగే వెంకటేశ్వర స్వామి ఐడల్స్, అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు, అలాగే శివ పరివార్ ఇలా వీటితో పాటు ఇంకా చాలా రకాలైన ఐడల్స్ చిన్నవి, అలాగే పెద్ద ఐడల్స్ అంటే డిఫరెంట్ సైజెస్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనకి సాలిడ్గా ఉన్నాయి, ఇంకా లైట్ వెయిట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఏనుగుల్లో ఏంటి అని అంటే గజాలలో లైట్ వెయిట్ ప్లస్ సాలిడ్ వెయిట్ రెండు అవైలబుల్గా ఉన్నాయి, అంటే ఎవరు అఫోర్డ్ చేసుకునే ప్రైజెస్ని బట్టి సో వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్, ఇంత హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత దీంట్లో డబ్బులు వేసుకోవాలనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది, అంటే డబ్బులు వేసుకొని వెళ్ళకపోయినా జస్ట్ హ్యాండ్ బ్యాగ్ అయినా క్యారీ చేయాలనిపిస్తుంది కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది నిజంగా, అంటే ఇక్కడికి రాగానే సిల్వర్లో మీరు చూస్తే షాక్ అవుతారు, ఎక్కడ లేని ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి అని అంటే అంత షాకింగ్గా ఏముంటుంది, బేసిక్గా ఐడల్స్ ఇవన్నీ కదా ఉంటాయి అని అనుకున్నాను. కానీ వన్స్ సిల్వర్ సెక్షన్కి వచ్చి చూసిన తర్వాత ఏమనిపించిందంటే వామ్మో ఇలా కూడా ఉంటాయి, అంటే హ్యాండ్ బ్యాగులు కూడా సిల్వర్లో ఉంటాయా అని అనిపించింది. అంత కలెక్షన్ ఉందన్నమాట, మొత్తము ఈ ఐటెం లేదు అనేది లేదు, కంప్లీట్లీ ప్రతి ఒక్క ఐటెం ఉంది. ఓకే, సో ఇంకా లేట్ ఎందుకండి, హ్యాపీగా నాస్కి విచ్చేసి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ ఆఫర్ మీద ఉన్న అన్ని కలెక్షన్స్ కూడా మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి కంప్లీట్లీ డిన్నర్ సెట్ అంటే ప్లేట్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి యాంటీక్ ఉన్నాయి, అలాగే ప్లెయిన్లో కూడా ఉన్నాయి. అండ్ వీటితో పాటు టీ కప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూసారు కదా టీ కప్స్ అనమాట, ఇవి సాసర్ సెట్తో పాటు వచ్చింది, చాలా బాగున్నాయి కదా. అందుకే డిఫరెంట్ కలెక్షన్ అంతా మా దగ్గర ఉంది అని అంటే ఇదేనమాట. సో వీటితో పాటు మనకి హాల్ మార్క్ ఉన్న సిల్వర్ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, అవేంటనేది ప్రియాంక గారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రియాంక గారు హాల్ మార్క్ అనేవి అన్నారు కదా, వీటిల్లో అవి కూడా ఇవేనా?
యా ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ హాల్ మార్క్స్ అండి. అంటే హాల్ మార్క్స్ ఉన్నాయి బట్ ప్యూరిటీ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఇందాక మీకు చెప్పినట్టు మనం ఎస్టిమేషన్ లో ప్యూరిటీ మెన్షన్ చేస్తున్నాము అండ్ బిల్స్ లో కూడా మనం ప్యూరిటీ మెన్షన్ చేస్తున్నాం, అలానే మనం ఐటమ్ మీద కూడా మెన్షన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది కూడా మనం ఫస్ట్ టైం మనమే తీసుకొచ్చాము సిల్వర్ మీద. ఇది వచ్చేసి మనకి 80 ప్యూరిటీ అండి, 80 ప్యూరిటీ విత్ హాల్ మార్క్ అన్నమాట. అండ్ మన నాజ్ లోగో కూడా ఉంటుంది. ఓకే సూపర్. యా అండ్ ఇది 80 ప్యూరిటీ అండ్ ఇది వచ్చేసి మనకి 9 to 5 ప్యూరిటీ అండి. 9 to 5 ప్యూరిటీ విత్ హాల్ మార్క్ వస్తుంది. యా ఇవే కాకుండా మామూలుగా 9 to 5 వరకే ఆగుంటారు కొంతమంది ప్యూరిటీ అన్నది, బట్ అది కాకుండా 970 ప్యూరిటీ అన్నమాట. యా సో ప్యూర్ మనకి ప్యూర్ సిల్వర్ అన్నమాట ఇది, కంప్లీట్లీ ప్యూర్ సిల్వర్. యా సో ఇది మనకి బైబ్యాక్ లో కూడా, యా బైబ్యాక్ లో మనం ప్యూరిటీ మెన్షన్ చేసేది కస్టమర్ కి ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసం. అండ్ బైబ్యాక్ కూడా కస్టమర్ అన్నది ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అన్నమాట. మన దగ్గర ఐటమ్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ద బెస్ట్ గా అంటే మంచిగా ఉండాలి, మన మీద ఒపీనియన్ కూడా బెటర్ గా ఉండాలి. సో చూసారు కదా ప్రతి దాని మీద ప్రతి ఐటమ్ మీద ప్యూరిటీ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ వీటితో పాటు కలెక్షన్ వైజ్ అయితే దిమ్మ తిరిగిపోయే కలెక్షన్స్ అండి అన్నీ కూడా. లేని వస్తువు అంటూ లేదు సిల్వర్ లో. సో లేని వస్తువు లేదు కాబట్టి ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి ఇక్కడ. సో ఇంకా ఒక కొత్త కలెక్షన్ అనేది కూడా మనకు చూపిస్తానన్నారు ప్రియాంక గారు, చెప్పండి. యా మ్యామ్ ఇది వచ్చేసి మనకి జ్యూస్ సెట్ అండి. యా జ్యూస్ సెట్ కంప్లీట్లీ మనకి గ్లాసెస్ ఉన్నాయి అండ్ జ్యూస్ జగ్ కూడా ఉంటుంది. వీటి మీద కూడా మనకి హాల్ మార్క్ ఇందాక నేను చూపించినట్టు 970 హాల్ మార్క్ ఉంటుంది. ఓకే ప్యూర్ ప్యూరిటీ. ఓ సూపర్. ఇది వరకు జ్యూస్ సెట్లు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మామూలు గ్లాస్ సెట్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వీటిల్లో కూడా మనకి అంటే సిల్వర్లో వచ్చేసాయి కాబట్టి. సో ఇలాంటివి గిఫ్ట్గా ఇవ్వచ్చు, మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక గుర్తుండిపోయేలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటివి ఇస్తే మాత్రం వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోతారు. ఇంకొక ఐటమ్ ఏంటి అంటే మనకి డిన్నర్ సెట్ కూడా ఉందన్నమాట. డిన్నర్ సెట్స్ కూడా మనకి ఇన్ని పెట్టుకున్న తర్వాత మన ఇంటికి ఎవరు భోజనానికి పిలవబుద్ది అవుదేమో. సూపర్. ఓకే గరిటెలతో పాటు ఎంత బాగున్నాయండి అసలు గరిటెలతో పాటు. హాహా వీటిని చూస్తూ ఉంటే చాలండి తినబడలేదు వీటితో అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. సో డిన్నర్ సెట్ కూడా ఉంది మనకి అండ్ వీటితో పాటు శతకోపురాలండి. ఓకే శతకోపం, శతకోపం చిన్న సైజ్ నుంచి మన దగ్గర పెద్ద సైజ్ వరకు అవైలబుల్ ఉంది. ఓకే అండ్ ఇవన్నీ కూడా మీరు పూజకు సంబంధించిన బుట్టలు అన్ని కూడా పూజా బుట్టలు. ఇందాక మనం యాంటిక్ లో బకెట్స్ చూసాము, ఇక్కడ ప్లెయిన్ బకెట్స్. ఇవి వచ్చి తాంబూలం తట్టలు అండి, అవును పూజా ప్లేట్స్ అని అనొచ్చు. సో మీకు చెప్పాము ఆల్రెడీ ప్లెయిన్ వస్తువుల మీద ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ అనేది లేదు, స్పెషల్ వస్తువుల వాటి మీద సమ్ స్పెషల్ ఆఫర్ అనేది కూడా నడుస్తుంది. సో ఇక్కడ మనకి దీపక్ కుందలికి సంబంధించి శంకు చక్రాలతో డిజైన్ చేశారనమాట, ఎంత బాగుందో చూడండి. సో ఇలాంటి ప్రీమియం కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు నాజ్ జ్యువెలరీలో అక్షయ తృతీయ సందర్భంగా మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు ప్లెయిన్ వాటిల మీద మనకి పూర్తిగా కూలీ తరుగు అనేది లేదు అండ్ అలాగే స్పెషల్ ఐటమ్స్ మీద కూడా 50% ఆఫ్ అనేది ఉంది. అంటే అంటే మేకింగ్ ఛార్జెస్ మీద అండ్ అలాగే యాంటిక్ మీద వచ్చేసి మీకు దాని మీద ఉన్న అంటే 80% కావచ్చు, లైక్ ఇట్లా అంటే క్వాలిటీ వైజ్ని బట్టి మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఇవే కాకుండా మనకి ఇంకా ఇక్కడ మండపాలు ఉన్నాయి, అష్టలక్ష్మి బిందెలు ఉన్నాయి అండ్ మీరు చూసిందే శివపరివార్, అలాగే పెద్ద పెద్ద ఐడల్స్ కావచ్చు, దీపక్ కుందలు కావచ్చు, ఆవు దూడ, ఇవన్నీ కూడా గజాలు సైజెస్ని అంటే వేరియస్ సైజెస్ అనేది ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు లుక్కేయండి. ఓకే సో ప్రియాంక గారు సిల్వర్ ఐటమ్స్తో పాటు సిల్వర్ జ్యువెలరీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా, సో మీ దగ్గర ఎలాంటి సిల్వర్ జ్యువెలరీ ఉందనేది మా వ్యూయర్స్కి తెలియజేస్తారా? యా ష్యూర్ మ్యామ్. యాక్చువల్లీ మనకి గోల్డ్లో ఎటువంటి కలెక్షన్ అయితే దొరుకుతుందో అలానే మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా సేమ్ కలెక్షన్ మనకి అవైలబుల్ ఉందన్నమాట. సో మన దగ్గర చూసినట్లయితే మీరు నక్షీ కలెక్షన్ ఉంది అండ్ బీట్స్ కలెక్షన్ ఉంది అండ్ విక్టోరియన్ కలెక్షన్ ఉంది అండ్ డైమండ్ క్రాఫ్ట్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సిల్వర్ జ్యువెలరీలు. నాట్ ఓన్లీ గోల్డ్ మనకి సిల్వర్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది చూసినట్లయితే మనకి ప్రీషియస్ అన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకి విక్టోరియన్ కలెక్షన్లోనే నక్షీ. సో అండ్ ఇంకా వచ్చేసి మనకి బీట్స్ కలెక్షన్, బీట్స్ కలెక్షన్లో ఇందులో వచ్చేసి మోజనైట్స్ అన్నమాట. అండ్ మనకి ఇది వచ్చేసి జడావు కలెక్షన్, జడావు కలెక్షన్ అండ్ బీట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్లీ సిల్వర్ ఐటమ్. యా కంప్లీట్లీ సిల్వర్ ఐటమ్. ఇంకా మనం ప్లెయిన్ వేసుకోవాలి అనుకుంటే మనం ఇలా నక్షీ బాల్స్ మనకి మాల్ లాగా
అండ్ ఇవి కావాలంటే మనం పూసల మాల వేసుకోవచ్చు, లేదు అంటే మనం పెండెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. పెండెంట్స్ కూడా మనకి నక్షీలో ఉన్నాయి, విక్టోరియన్లో ఉన్నాయి, అండ్ డైమండ్ క్రాఫ్ట్లో కూడా ఉన్నాయి అన్నమాట. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మనకి పెండెంట్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, మాలాస్ ఉన్నాయి, అలాగే చోకర్స్ ఉన్నాయి, నెక్లెస్ సెట్స్, లాంగ్ సెట్స్ అండ్ బీడ్స్ కలెక్షన్, ఇవన్నీ కూడా సిల్వర్లో మనకి జ్యువెలరీ వైజ్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీటన్నిటి మీద మీకు 20% డిస్కౌంట్ అనేది అందిస్తున్నారు ఈ అక్షయ తృతీయ సందర్భంగా, అలాగే 62వ వార్షికోత్సవ సందర్భంగా. ఓకే, సో స్కీమ్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హేమ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హేమ గారు నమస్తే, బాగున్నారా? నమస్తే మేడం. ఓకే, సో మన నాజ్లో స్కీమ్స్ పరంగా ఏ ఉన్నాయో తెలియజేస్తారా? తెలియజేస్తాను. మా దగ్గర వచ్చేసి 3 రకాల స్కీమ్స్ ఉన్నాయి సార్. అవి వచ్చేసి గోల్డెన్ చాయిస్, గోల్డెన్ ట్రీ, గోల్డెన్ 11. గోల్డెన్ చాయిస్లో వచ్చేసి మీరు 11 మంత్స్ కట్టారంటే అప్ టు 18% వరకు మీకు తరుగులో డిస్కౌంట్ అనేది వస్తుంది. దీంట్లో వచ్చేసి మీరు డైమండ్స్ పర్చేస్ చేసుకోవచ్చు, సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. డైమండ్స్లో వచ్చేసి డైమండ్ వాల్యూ పైన 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. సిల్వర్ జ్యువెలరీ పైన 25% డిస్కౌంట్ వస్తుంది. సిల్వర్ ఆర్టికల్స్ మేకింగ్ పైన 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. తర్వాత స్కీమ్ వచ్చేసి గోల్డెన్ ట్రీ. దీంట్లో వచ్చేసి ఓన్లీ గోల్డ్ మాత్రమే యాడ్ అవుతుంది. 11 మంత్స్ తర్వాత మీకు ఎంత గోల్డ్ అయితే వస్తుందో ఆ గోల్డ్కి విఏ వాల్యూ యాడెడ్ పైన 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. దీంట్లో వచ్చేసి డైమండ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డైమండ్స్లో విఏ వాల్యూ యాడెడ్ పైన మీకు వచ్చేసి 25% డిస్కౌంట్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి గోల్డెన్ 11 మంత్స్ కట్టారంటే 1 మంత్ బోనస్ అనేది వస్తుంది. ఆ అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయిన కస్టమర్స్ అందరికీ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. అలానే డైమండ్స్ మీద 10% అనేది లెస్ చేస్తున్నారు. సో సిల్వర్ ఐటమ్స్ మీద వచ్చేసరికి ప్లెయిన్ ఐటమ్స్ మీద టోటల్లీ మేకింగ్ ఛార్జెస్ అనేది కంప్లీట్గా లేవు. అండ్ అలాగే స్పెషల్ ఐటమ్స్ మీద కూడా 50% మేకింగ్ ఛార్జెస్ అనేది లెస్ చేస్తున్నారు. అండ్ అలాగే స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి, ఈ అక్షయ తృతీయ సందర్భంగా స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా బంగారు కాయిన్ అనేది ఉచితంగా ఇస్తున్నారు. సో ఇంత మంచి ఆఫర్స్ మన ముందుకు తీసుకొచ్చిన నాస్కి మనం తప్పకుండా విచ్చేయాల్సిందే కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? హ్యాపీగా విచ్చేయండి మన నాస్ జ్యువెలరీ. ఇది ఇవాల్టి న్యూ ట్రెండ్స్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. న్యూ ఆంధ్ర జ్యువెలరీ, ఇప్పుడు నాగ్ జ్యువెలరీ, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు.